భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారత రత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి, తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలక రమేష్, కనికిరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, తుమ్మధు, దుర్గం పరశురం, తోటరాజు, సాబీర్, నాగుల మహేష్, ముప్పిడి శ్రీధర్, కొలకాని రాజు, వస్తాద కృష్ణ, కొక్కుల బాలకృష్ణ, కూతాడి రాజేశం, అక్కనపల్లి నరేష్, షాహిద్, సాబీర్, దూలం భూమేష్, తిరుపతి, ఖమ్మం గణేష్, సాయిని అంజయ్య తదితరులు ఉన్నారు. ఇక్కడ వారికి కాంగ్రెస్ పక్షాన ఘనంగా నివాళులర్పణ జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భీమవరం పట్టణంలో పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు భీమవరం పట్టణ కాంగ్రెస్ కమిటీ సారథ్యంలో రాజీవ్ గాంధీ గారి భీమవరం జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలు వేమవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఘనంగా మరి నిర్వహించడం జరిగింది. వారిని తలుచుకుంటూ ఈ భారతదేశ ఔన్నత్యానికి ప్రపంచ దేశాలు అగ్రగమంగా ఉండే విధంగా మరి రాజీవ్ గాంధీ గారు రూపకల్పన చేసినటువంటి సంగతి ఈనాడు మనం ఐటీ రంగంలో కానీ సాంకేతిక విప్లవంలో కానీ మనం ఈరోజు ముందున్నామంటే మరి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామ ఉంచే విధంగా మరి రాజీవ్ గాంధీ గారి మరి ఆలోచన విధానంగా ఈరోజు మనం ఉన్నాం. మరి రాజీవ్ గాంధీ ఆలోచన విధానంలో కూడా మేమంతరం మరి సైనికులుగా ఉండి కార్యకర్తలుగా ఉండి ఈ దేశ ఔన్నత్యాని కోసం నిరంతరం పాడుపోతామని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకుంటూ మరి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలు భీమవరం పట్టణంలో కుప్పాపురం బస్టాండ్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజీవ్ గాంధీ యాదగిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తల్లి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే